హాయ్ అండి, నా పేరు విజయ్. ఈరోజు రుద్రమదేవి మన గుణశేఖర్ గారి పదేళ్ల కళ, దాదాపు మూడేళ్ల కష్టం, ఈ సినిమా గురించి మాట్లాడుకుందాం. ఈ సినిమా గురించి మాట్లాడుకుంటే మనకి ముందుగా గుర్తొచ్చేది అనుష్క, బన్నీ, రాణా. వీళ్ళు ముగ్గురే కాదండి, ఈ సినిమాలో వీళ్ళు కాకుండా ముఖ్యమైన పాత్రల్లో ప్రకాష్ రాజ్ గారు, సుమన్, నిత్యా మీనన్, కృష్ణంరాజ్ గారు కూడా మనని ఎంతగానో అలరించారు. అండ్ ఈ సినిమా స్టోరీకి వస్తే మనకి తెలిసినట్టుగానే కాకతీయ సామ్రాజ్యంలో జరిగిన కొన్ని రియల్ ఇన్సిడెంట్స్ని బేస్ చేసుకుని ఈ సినిమా తీయడం జరిగింది. ఈ సినిమా స్టోరీని బ్రీఫ్గా చెప్పాలంటే, కాకతీయ సామ్రాజ్యంలో వారసుడిగా ఒక అబ్బాయి పుట్టకపోవడం వల్ల పుట్టిన అమ్మాయినే అబ్బాయిగా పెంచడం జరుగుతుంది. అదెవరో కాదండి, మన రుద్రమదేవి అనుష్క. అండ్ పట్టాభిషేకం జరిగే టైంకి అనేక కారణాల వల్ల పుట్టినది అబ్బాయి కాదు, అమ్మాయి అని చెప్పాల్సిన పరిస్థితులు అక్కడ వస్తాయి. అలా చెప్పడంతో క్వైట్ న్యాచురల్లీ జనాలు ఒక అమ్మాయి మమ్మల్ని పాలించడం మాకు ఇష్టం లేదని, మిగిలిన సామంత రాజులు కూడా అదే చెప్పి అనుష్కకు పట్టాభిషేకం జరగటం ఆపడమే కాకుండా తన రాజ్యం నుంచి బహిష్కరించడం కూడా జరుగుతుంది. కాకపోతే రాజు లేని రాజ్యం ఉందంటే ఆ రాజ్యంలో కుట్ర కుతంత్రాలు జరుగుతూనే ఉంటాయి. అలా జరగడంతో ప్రజలకి ఒక సరైన రాజు లేకపోవడం వల్ల వాళ్ళు ఎంతగానో కష్టాలు పడ్డం, ఫైనల్గా ఒబ్బో మాకు రుద్రమదేవే రాణిగా ఆర్ రాజుగా కావాలి అనుకోవడం, మళ్ళీ తన దగ్గరికి వెళ్ళటం. న్యాచురలీ మన సినిమాల్లో హీరోయిన్ ఆర్ హీరో దగ్గరికి ప్రజలు ఇలా కష్టాలతో వెళ్తే వాళ్ళు కూడా సహాయం చేయాలనుకోవటం, తను మళ్ళీ రాజ్యాన్ని దక్కించుకోవడానికి వెనక్కి రావటం, అండ్ ఆ రాజ్యాన్ని తను మళ్ళీ ఎలా దక్కించుకుంది, ఆర్ ఏం జరిగింది, అసలు దక్కించుకోగలిగిందా లేదా, ఇదే ఈ సినిమా. అండ్ స్టోరీ పక్కన పెడితే ఈ సినిమా హైలైట్స్ అండి. సినిమా హైలైట్స్ గురించి మాట్లాడుకుంటే, అల్లు అర్జున్ ఫ్యాన్స్ మనందరికీ ఈ సినిమా కన్నుల పండగ అని చెప్పుకోవచ్చు. ఈ సినిమా ఇక్కడతోనే అయిపోలేదండి. సినిమా ఎండింగ్లో మనకు కనిపించింది ఏంటంటే, దీనికి సీక్వెల్గా ప్రతాపరుద్ర అని ఇంకో సినిమా కూడా రాబోతుంది. కాకపోతే అది ఎప్పుడు వస్తుంది అన్నది మాత్రం ఇంకా క్లారిటీ లేదు. సో ఈ సినిమా గురించి నాకు తెలిసినవి, నాకు తోచిన వ్యూస్ నేను ఇప్పుడు మీతో షేర్ చేసుకున్నాను. ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ఎంతోమంది ఈ మూవీని ఆల్రెడీ చూసే ఉంటారు. సో ఇఫ్ యూ హ్యావ్ ఎనీ మోర్ కమెంట్స్ ఆర్ ఇఫ్ యూ హ్యావ్ ఎనీ మోర్ సే ఎడిషన్స్ టు దిస్ వీడియో, యువర్ వెల్కమ్ టు కమెంట్. మీకు కింద కమెంట్ అని ఒక బటన్ కనిపిస్తూనే ఉంటుంది, అది క్లిక్ చేసి మీరు మీ సైడ్ వ్యూస్ కూడా మాతో షేర్ చేసుకోవచ్చు. అంతేకాదండి, పక్కనే లైక్ అని కూడా ఒక బటన్ ఉంటుంది. ఇంతసేపు మేము పడిన కష్టం మీకు నచ్చినట్టు అయితే కనుక అది కూడా అలా ఒకసారి క్లిక్ చేయండి. బాయ్ అండి. 1 మినిట్. Don't forget to subscribe.